ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇక్కడ సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకేది ఈ కరోనా వైరస్ అనేది ఈ సమయంలో ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనకి రైనీ సీజన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది ఈ రైనీ సీజన్ లో సీజనల్ డిసీజెస్ అనేవి చాలా వస్తున్నాయి అయితే ఇవి సీజనల్ డిసీజెస్ లేకపోతే అంటే ఈ దగ్గు జలుబు జ్వరం అనేవి చాలా మంది వస్తూ ఉన్నాయి ఈ సీజన్ లో అయితే ఇవి సీజనల్ డిసీజెస్ అంటే కరోనా కారణంగా వస్తున్నాయి అంటూ భయపడుతూ ఉన్నారు సో అటువంటి వారికి మనోధైర్యాన్ని నింపడానికి ఈ వీడియో చేస్తున్నాము ఈ రోజు మనతో మన తెలుగు ఐకాన్ ఛానల్ కి ఒక ఇద్దరు గెస్ట్ వచ్చారు ఒక ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు ఎవరంటే ప్రేమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైజాగ్ నుంచి మానస మరియు హారిక ఇద్దరు సిస్టర్స్ మనతో ఉన్నారు వారిద్దరూ కూడా నర్సింగ్ కంప్లీట్ చేసి అంటే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు జిఎన్ఎం కోర్సు ఫైనల్ ఇయర్ చేస్తూ ఉన్నారు సో వారిద్దరూ కూడా మీలో మనోధైర్యాన్ని నింపడానికి మనతో ఈ చర్చలో పాల్గొంటూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ డియర్ సిస్టర్స్ వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్ ఓకే మీరు మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి మా తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనస చెప్పండి హాయ్ ఐ యామ్ మనస ఐ యామ్ స్టడీంగ్ జిఎన్ఎం థర్డ్ ఇన్ ప్రేమ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మై నేమ్ ఇస్ హారిక మై విలేజ్ నేమ్ బైవారు ఐ యామ్ స్టడీంగ్ ప్రేమ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వైజాగ్ ఓకే థాంక్యూ ఓకే హారిక ఇప్పుడు మనకి ఈ కరోనా వైరస్ ప్రజెంట్ వ్యాప్తి చెందుతూ ఉంది రోజు రోజుకి చాలా అంటే కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి పాజిటివ్ కేసెస్ అనేవి ప్రజలు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు అదే విధంగా 7 డేస్ కి ఇప్పుడు రైనీ సీజన్ మనం కంటిన్యూ అవుతుంది కదా అంటే సీజనల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి అయితే ఇప్పుడు చాలా మంది భయపడుతూ ఉన్నారు దగ్గు జలుబు జ్వరం వచ్చినా సరే ఇది కరోనా లక్షణాలు ఏమో భయపడుతూ ఉన్నారు వాళ్ళు టెస్ట్లు చేయించుకోవడానికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నారు వాళ్ళకి కొంచెం మనం అవగాహన కల్పించాలి ఆ అవగాహన కల్పించడానికి మనం ఈ వీడియో చేస్తున్నాము మిమ్మల్ని అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి నేను మీ ఛానల్కి తీసుకొచ్చాను మీరు కొంచెం వాళ్ళకి మనోధైర్యం నింపే విధంగా మీరు చెప్పండి అంటే కరోనా వైరస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సీజనల్ డిసీజ్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పండి కరోనా వైరస్ ఏ విధంగా వస్తుందంటే అండి దానివల్ల రీజన్స్ ఏంటంటే కరోనా వైరస్ సింప్టమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ వచ్చేసరికి థ్రోట్ పెయిన్ నెక్స్ట్ వన్ కాఫ్ కోల్డ్ విత్ బాడీ పెయిన్స్ ఇంక్లూడింగ్ ఫీవర్ నెక్స్ట్ ఇవ్వండి సింప్టమ్స్ నెక్స్ట్ కాజెస్ ఏంటంటే ఎక్కువగా మనకి దేవాళ్ళు వస్తుందంటే ఇవి భయాందోళన చెందడం వల్ల లేదా బయట ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం మాస్క్ వేసుకోకపోవడం వల్ల ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్స్ పవర్ ఇవన్నీ మనలో లేకపోవడం వల్ల ఈ కాజెస్ దీని కారణంగా ఆ సింప్టమ్స్ అనేవి వస్తాయి వచ్చేసరికి మనం ఏం తీసుకోవాలంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ హైజీనిక్ మనం మెయింటైన్ చేయాలి సెకండ్ వన్ వచ్చేసరికి కొంచెం ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవాలి అంటే కొంచెం వేపాకు లేదా తులసి లెమన్ అల్లం వెల్లుల్లి ఇటువంటివి మనం యూజ్ చేస్తూ ఉండాలి డైలీ ఫ్రీక్వెంట్లీ హాట్ వాటర్ విత్ అందులో ఎల్లో ఇవన్నీ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది రెసిస్టెన్సీ కొంచెం మన బాడీలో ఉంటుంది అన్నమాట ఇదే విధంగా మనం భయపడకుండా దీన్ని కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మనం దాన్ని అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైనా ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల హాట్ వాటర్ తాగడం వల్ల అది లీవ్ అవుతుంది అన్నమాట మన అందులో భయపడడానికి ఏమీ లేదు ఓకే ఓకే హరిక అయితే ఇప్పుడు దానికి దగ్గు వస్తుంది అని చెప్తున్నారు కదా కఫ్ వస్తుంది అని చెప్తున్నారు కదా అయితే దగ్గు అనేది ఇప్పుడు మామూలుగా ఈ సీజనాలిటీస్ లో కూడా దగ్గు వస్తుంది మరి దానికి దీనికి వేరియేషన్ ఏ విధంగా తెలుస్తుంది అది ఇంక్లూడింగ్ విత్ థ్రోట్ పెయిన్ తో పాటు కఫ్ వస్తుందండి అంటే ఇప్పుడు కరోనా లక్షణాలు కరోనా వైరస్ అయితే థ్రోట్ పెయిన్ కూడా థ్రోట్ పెయిన్ మరీ చాలా హెవీగా వస్తుంది హెవీగా థ్రోట్ పెయిన్ నెక్స్ట్ ఈ కరోనా వైరస్ సింప్టమ్స్ అయితే నార్మల్ గా కాఫ్ వస్తుందని చెప్పాను కదా ఇది సేమ్ వేస్ సీజనల్ ఎఫెక్ట్ కూడా కాకపోతే ఏంటంటే థ్రోత్ పెయిన్ తో పాటు కాఫ్ వస్తుంది అది హెవీగా పెయిన్ వస్తుంది ఇంక్లూడింగ్ అదే టైంలో మనకి థ్రోత్ పెయిన్ కాకుండా కోల్డ్ కఫ్ నెక్స్ట్ బాడీ పెయిన్స్ హెవీగా విత్ ఫీవర్ ఇవన్నీ కూడా మనకి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి కొంచెం మైండ్ మనకి ఆలోచించడం వల్ల కొంచెం డిఫికల్ట్ గా ఉంటూ ఉంటుంది అన్నమాట దాని ద్వారా మనకి టెస్ట్లు చేయించుకుంటే అది ఏంటన్నది తెలుస్తుంది లేదా మనం ధైర్యంగా ఉంటే కొంచెం రిజల్ట్
ఎఫెక్ట్ అని మనం అనుకుంటాం. ఓకే. ఇప్పటికి జలుబు దగ్గు జ్వరం ఏదొచ్చినా సరే వెంటనే ఏదో పక్కన ఉన్న మెడికల్ షాప్ ని సంప్రదించి యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉన్నారు. దాని వల్ల అంటే యాంటీబయాటిక్స్ ఎలా పడతారో తీసుకుని వాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం అలా వాడకూడదు అని అంటున్నారు. మీ సజెషన్ చెప్పండి, అసలు యాంటీబయాటిక్స్ అలా వాడొచ్చా ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పండి. యాంటీబయాటిక్స్ అనేది నేచురల్ గా మనం తీసుకోకూడదండి, ఎందుకంటే యాంటీబయాటిక్స్ లో డోస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వన్ డోలో ఉంది, దానికి ఎంజి ఉంటుంది. ఒక డోలో ఉందంటే 650 mg ఉంటుంది, 350 mg ఉంటుంది, అలా ఎంజిస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు తెలియకుండా యాంటీబయాటిక్స్ తీసుకున్నామంటే మన హెల్త్ కి కూడా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే మనం డాక్టర్కి వెళ్తే మనకున్న ఫీవర్ ఒక టెంపరేచర్ని బట్టి మన కండిషన్స్ బట్టి ఒక ఎంజి అనేది వాళ్ళు ఇస్తారు. అది కాకుండా మనకు తెలియకుండా ఫీవర్ వచ్చిందని భయంతో కఫ్ వచ్చిందని భయంతో ట్యాబ్ వేసుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఒక డోలో 650 ఉంది అంటే ఒక పేషెంట్ కి ఫీవర్ ఉండాలి, చిల్స్ ఉండాలి, రైవర్స్ ఉండాలి, అంటే వణుకుతూ చలి వేస్తున్న టైంలో బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటేనే అంత ఎంజీ ఇస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే భయంతో మనం త్వరగా తగ్గిపోవాలి అన్న కాన్సెప్ట్ ఏమన్నా టాబ్లెట్ వేసుకుంటాము. సో అలాంటి భయాలతో మనం టాబ్లెట్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు. ఒకవేళ మనం ఫీవర్ వచ్చింది, జలుబు వచ్చింది అంటే ఒక 2 డేస్ మన వంటింట్లోనే చాలా ఔషధాలు ఉంటాయి కదండి, పసుపు వేసుకొని వేడి వాటర్ తాగడం అలాంటివి, కొన్ని కొన్ని అలాంటివి వేడి చేసుకుని అందులో అల్లం వేసుకొని తాగడం అలాంటివి చాలా మంచిది. అదేంటంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫెక్షన్ అనేది అది నిర్మూలన చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ మన లోనికి వెళ్ళాలంటే అది నోస్ ద్వారా వెళ్తుందండి, గాలి పీల్చడం వల్ల, ఏదైనా మనం బయటపడతా తినడం వల్ల. ఏదైతే నోస్ అయినా థ్రోట్ అయినా సరే కోయిన్సిడెంట్ గా కలిసేది ఎక్కడంటే ఇక్కడ కలుస్తుంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోనికి వెళ్తుంది. కాబట్టి అలా మనకి ఏదైనా ఇక్కడ ఇరిగేషన్ లాంటిది ఏమైనా అనిపిస్తే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన లోనికి వెళ్ళే ఆ కెమికల్ అనేది ఇక్కడే నాశనం అయిపోయే ఒక శక్తి మన హాట్ వాటర్ తీసుకోవడం దాని వల్ల వస్తుందండి. సో మన హాట్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. టాబ్లెట్ అస్తమానం వేసుకోవడం వల్ల ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. టాబ్లెట్ అస్తమానం యూజ్ చేయకూడదు. సో మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు మన యొక్క టెంపరేచర్ అవన్నీ బట్టి వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు, దాన్ని కన్సల్ట్ వాటిని వేసుకుని సరిపోతుంది. ముందు ఎఫెక్ట్ అయితే లంగ్స్ మీద చెప్తున్నారు, అంటే థ్రోట్ నుంచి లంగ్స్ లోకి లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నారు. దానివల్ల చాలా మంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయ్యి వస్తున్నాయి. అయితే అందరికి కూడా ఆ ప్రాబ్లం రావట్లేదు, ఎవరికో కొంతమంది మాత్రం ప్రాబ్లం వస్తుంది. చాలా మంది అంటే అందరూ భయపడుతున్నారు, కానీ మనం చూస్తున్నాం చాలా మంది అంటే డెత్ కేసెస్ అనేవి మన ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డెత్ కేసెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే మనం చాలా మంది మనకి మనం చూస్తున్నాము చాలా మంది ఏంటంటే ఈ మానసికంగా కొంచెం భయపడి ముందుగానే కరోనా వైరస్ రాకుండానే భయపడుతున్నారు. వచ్చిన తర్వాత పాజిటివ్ కేసు అని తెలిసిన తర్వాత మరీ భయపడి మానసికంగా మానసిక వ్యధికి గురయ్యి కూడా వారికి కూడా ఒక 2-3 డేస్ మనం అబ్జర్వేషన్ మనకు అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ లక్షణాలు అంటే మనకు మనమే డిసైడ్ అవ్వకుండా దాన్ని మనం టెస్ట్ చేయించుకోవాలి, ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్స్ కన్సల్ట్ అయిన తర్వాత ఆయన సజెషన్ బట్టి అది మామూలు సీజనల్ డిసీజా లేకపోతే కరోనా పాజిటివా ఏంటివో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. ఒకవేళ కరోనా పాజిటివ్ అయినా భయపడవలసిన లేదు, మనం క్వారంటైన్ లో ఒక 1 వీక్ ఆర్ 14 డేస్ అనేది క్వారంటైన్ ఉన్నట్లయితే మనకి సేఫ్, మన ఫ్యామిలీకి, మన సొసైటీకి కూడా సేఫ్ అని మీరు చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్, మంచి సజెషన్ చెప్పారు. ఓకే మాన్స, మీరు ఫైనల్ గా చివరిగా మీరు ఏదైనా సరే అంటే మెయిన్లీ మనం ఈ వీడియో మిమ్మల్ని తీసుకురావడం కారణం ఏంటంటే, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది అంటే మనోబలాన్ని మనోధైర్యాన్ని నింపడం కోసం మాత్రమే అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వైరస్ వస్తుంది అంటే మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజ్ యూజ్ చేయాలి. ఈ విషయాలు అందరికీ కూడా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువుకోలేని వరకు పెద్దవారి నుంచి పిల్లల వరకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా రిపీటెడ్గా అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది అన్నమాట. అందరికీ తెలుసు, ఇవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు భయం అనేది స్టార్ట్ అయింది, అంటే రోజు రోజుకి కూడా ఈ కేసెస్ అనేవి సొసైటీలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో సిటీస్లో వచ్చి పల్లెటూరులో గ్రామాల్లో కూడా వచ్చేస్తున్నాయి, మన ఇంటి చుట్టూ మన ఇంటి పక్కన అన్ని చోట్ల వస్తున్నాయి. అంటే ప్రజల్లో భయం ఏంటంటే ఇంకా చనిపోతారేమో, మనకి కూడా కరోనా పాజిటివ్ వచ్చేస్తేమో, ఏ చిన్న లక్షణం, ఇంకా ధ్యాస అంతా కూడా జలుబు వచ్చినట్టుంది, దగ్గు వచ్చినట్టుంది, జ్వరం వచ్చినట్టుంది, ఈ ఫీలింగ్ అన్నమాట, ఇదే ఫీలింగ్లో నిరంతరం. ఆ తర్వాత ఒకవేళ ఈ సీజన్ ప్రకారం వచ్చిందనుకోండి, వస్తే ఇది కరోనా పాజిటివ్ ఏమో, కరోనా వైరస్ మనకి వచ్చిందేమో అని భయపడుతూ ఉన్నారు. సో కాబట్టి మీరు అటువంటి వారికి కొంచెం మనోధైర్యం నింపేటట్టు, అంటే మనకి కరోనా వైరస్ రాకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, వచ్చినా సరే ప్రాబ్లం లేదు అనే వాళ్ళ మనోధైర్యం నింపేటట్టు ఫైనల్గా మీరు ఒకసారి చెప్పండి, అడ్వైస్ మెయిన్ అండి. ఒక మనిషి కృంగిపోవడానికి కారణం ఏంటంటే భయం.
ఫస్ట్ ఆ భయాన్ని మనం తీసివేయాలి ఎందుకంటే మనం భయం ఉంటే మనకి టెన్షన్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది అలాగే కొన్ని ఒక్కొక్కసారి బాడీ వేడిగా అవుతుంది టెంపరేచర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆ భయం అనే కాన్సెప్ట్ మన మైండ్ లో తీసేసి రిలాక్స్ గా ఫస్ట్ మనకి ఏమైంది అని ఆలోచించాలన్నమాట ఫస్ట్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది నేను ఇలా బయట తిరుగుతున్నాను డస్ట్ పొల్యూషన్ వల్ల కూడా మనకి దగ్గు వస్తుంది తుమ్ములు వస్తే అవన్నీ వస్తాయి సో దాని వల్ల మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు మీకు అంతగా ఉంటే కంటిన్యూస్ గా నాకు జలుబు వస్తుంది ఇలా దగ్గు వస్తుంది అని మీకు భయంగా ఉంటే హోమ్ మెడిసిన్ మనకు చాలా ఉన్నాయండి హోమ్ మెడిసిన్ వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు అనమాట సరిపోతుంది సో మనం బెటర్ ఆప్షన్ ఏంటంటే ముఖ్యంగా హాట్ వాటర్ మనం ఎక్కువ ఫ్రీక్వెంట్లీ కంటిన్యూస్గా డే మొత్తం కూడా అదే తీసుకోవాలి హాట్ వాటర్ అనేది ఎక్కువగా నెక్స్ట్ ఏంటనేది ప్రతిదీ ఏం తిన్నా సరే హాట్ వస్తువే తినాలి అది రైస్ అయినా లేదంటే ఆ టైంకి వెంటనే ప్రిపేర్ చేసుకొని హాట్ అనేది ఎక్కువగా మెయిన్లీ ఇంపార్టెంట్ అనమాట ఇది త్రోత్ కి వెంటనే హాట్ తీసుకోవడం వల్ల అది లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది కిల్ అయిపోద్ది అనమాట సో అది ఏదో నెగిటివ్ ఉందో టెస్ట్ చేసుకున్న ద్వారా తెలుస్తుంది దాన్ని బట్టి ల్యాబ్కి వెళ్ళకుండా మనమే దాన్ని నిర్ధారించేసుకొని అవతల మన ఇంటి వెనకతలు ఉన్న వాళ్ళకి ఏదో పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళ ఇంటి ముందు మన ఇల్లు కదా మనకు కూడా పాజిటివే ఉంటది అని చెప్పి నెగిటివ్ గా మనం ఆలోచించి మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ల్యాబ్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ బట్టి అది రిజల్ట్ వచ్చిన వరకు వెయిట్ చేసి లేదంటే మనకి ఇన్ కేస్ ఏమైనా అనుమానం ఉండేటట్లయితే ఈ దీని మూలంగా అనుమానం ఉండేటట్లయితే మనమే హోమ్ క్వారంటైన్ చేసుకోవాలి మనంతటా మనమే మన నుంచి ఎవరికైనా వెళ్ళకూడదు అంటే మనమే ఒక 5 or 6 days లేదా 10 days అలా అబ్జర్వేషన్ లో మనం వేరే రూమ్ లో ఉండాలి ఎవరిని ముక్కుకుంటా ఎవరిని టచ్ చేయకుండా తర్వాత ఇంకా అనుమానం ఏమైనా మనలో ఏర్పడితే ఇంకా అంతకు మించి మనం హోమ్ క్వారంటైన్ ఫాలో అవ్వకపోయినా ల్యాబ్కి వెళ్ళి ఒకసారి నిర్ధారణ చేసుకుంటే టెస్ట్లు ఏమైనా చేసుకుంటే రిజల్ట్ వచ్చింది దాన్ని బట్టి పాజిటివ్ అయిన వాళ్ళకి కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనం ఉండే వాతావరణం బట్టి సో ముందు భయపడకుండా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటని ఆలోచించుకొని మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకొని హోమ్ మెడిసిన్ తీసుకుంటే అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉండదు ఓకే థాంక్యూ ఫ్రెండ్స్ ఇది మన సిస్టర్స్ మానస అండ్ హారిక చెప్తున్నారు ఏంటంటే మనం మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి ఈ టైంలో సో కాబట్టి మనకి రాకుండా జాగ్రత్తలు వహించాలి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యంగా మనోబలం కలిగిన వ్యక్తులు పాజిటివ్ కేసు అయినప్పటికీ కూడా క్వారంటైన్ లో ఉండి చాలా సేఫ్ గా బయటకు వస్తున్నారు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం పేపర్ లో మీడియాలో కూడా రోజు కూడా వస్తూ ఉన్నాయి కేసులకి గురైన వారు సేఫ్ గా బయటకు వస్తున్నారు కానీ ఈ మానసిక ధైర్యం కోల్పోయిన వారు చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా మనోధైర్యాన్ని కలిగి ఉండాలని మన సిస్టర్స్ మానస అండ్ హారిక చెప్తున్నారు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఈ మానస అండ్ హారిక అనే వీళ్ళని ఎవరినో తీసుకొచ్చి మిమ్మల్ని పూజ పెట్టి ఏదో చెప్తున్నాను అనుకోవద్దు వీళ్ళిద్దరు కూడా జిఎన్ఎం నర్సింగ్ కోర్స్ అంటే ఫైనల్ ఇయర్ చేస్తూ ఉన్నారు ఇంకా జస్ట్ రిలీవ్ అయిపోతారు వీళ్ళు ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్ లో విశాఖపట్నంలో కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ లో సర్వీస్ చేసుకోవడం ఉన్నారు సో కాబట్టి అందుకే వీరిని తీసుకొచ్చి వీరి ద్వారా మీకు అడ్వైస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీళ్ళు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పించాను ఓకే ఫ్రెండ్స్ మానస అండ్ హారిక ఓకే థ్యాంక్ యూ మీరు మీ మంచి ఒపీనియన్ అందరికీ తెలియజేశారు ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్.